రాత్రనగా బయటికి వెళ్ళిన నా తమ్ముడు ఇంతవరకు కొంపకు చేరుకోలేదు. వెతకవలసిన చోట్లన్నీ వెతికేశాం. ఆ ఉమ్మ ఎప్పుడు ఈ ఆగాచం చేస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కళ్ళలో వదిలేసుకుని కాపలా కాస్తున్నారు. ఏమిటి నాయుడు మామ, అయితే పులుకు పలుకు లేకుండా నల్లరాయలా నిలబడ్డావు. ఇంతవరకు ముంచుకొస్తుందని తెలిస్తే ఈ పెళ్లి జరిపించేదని కాదు. దుర్గా, ఈ పెళ్లి జరిపించింది నువ్వు కాదమ్మా నేను. అందుకే మూడు రోజుల్లో మొక్క చెక్కలు అయిపోయింది. మొక్క చెక్కలు అవుతుంటే మూలుగుతో మూలగొచ్చోడి నాయుడు. ఏదో జాతక ఫలం ఒక నుంచి మొదట్లో అలాగే ఉంటుంది, పోనుపోనే అదే సర్దుకుంటుంది. ఇక్కడ జాతకాలు గ్రహాలు గుణించుకుంటూ కూర్చోండి, అక్కడ భూకంపం వచ్చింది. భూకంపం కాదయ్యా, అది పూర్ణకుంభం. రేపటి వాళ్ల పచ్చని సంసారానికి చక్కటి పునాది. ఇది నేను పెట్టిన చిక్కు, నేనే విడదీయాలి. ఈలోగా అంతా చేయిదారిపోతుంది. చేయిదారిపోదయ్యా, నా చేయిదారిపోదు. నేను పోనివ్వను. అసలు వాళ్ళిద్దరికి కీతులాట ఎప్పుడు మొదలైంది? పెళ్ళైన నాలుగో రోజున, అంటే మూడు రోజులు గడిచాక. అర్థం కలదా? మూడు రాత్రిళ్ళు మూడు పగళ్ళు గడిచాయి. ఇప్పుడు మన గోపి రుచి మరిగిన పిల్లి. ఏం పిల్లో ఏం వెళ్ళకో, నాకేం అర్థం కావడం లేదు. ఏమీ నష్టం లేదు. ఇప్పుడు మనం అంతా కలిసి ఆ ఇంటికి వెళ్తున్నాం. మీరంతా ఒక పక్షాన మాట్లాడతారు, నేను గోపి పక్షాన పోట్లాడతాను. అదేమిటి? అదంతే. అంతే అంతే, మనం అలా నటిస్తాం. మీ పార్టీ మా పార్టీ యుద్ధ భూమిలో మిలిటరీ వాళ్ళగా ఫైట్ చేసుకోవాలి. సమయం చూసి నేను ఆలుమగల ఇద్దరికే కనెక్షన్ ఇస్తాను. ఓకే ఓకే ఓకే. ఏమిటయ్యా ఊహ అడ్డగా నడుస్తావు? అపోజిషన్ పార్టీ వాళ్ళం, ఏం అడగకూడదు. నాయుడు గారు, గోపి గారు చెప్తారు. చించేస్తాను, పక్క చించేస్తాను, తోలు వాయించేస్తాను. ఏమనుకుంటున్నారు, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఈ నారద నాయుడు ఉన్నాడు, వాడి ఆస్తంతా పోయినా సరే, కొన్ని కోట్లు ఖర్చైనా సరే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి డైవర్స్ ఇప్పించేస్తాను. జాగ్రత్త. ఏమిటయ్యా, ఏమిటి? ఏదో పెద్ద మనుషులు కదా ఊరుకుంటుంటే నేను ఇష్టం మాట్లాడిస్తున్నావు. నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్తే నేను వెళ్తాను. ఎలా డైవర్స్ ఇప్పిస్తావో నేను చూస్తాను. నేను చూస్తాను నాయుడు గారు. గోపి నాయుడు గారు, నీకు ఎంత కష్టం వచ్చి పడిందిరా నాయన. పెళ్లినాడు కట్టిన మధుపరకాలు ఇంకా మాసే పోలేదు, శోభన గదిలో పెట్టిన అరటి పళ్ళు ఇంకా మాగే పోలేదు, హనీమూన్ కోసం కొన్న రైలు టికెట్లు ఇంకా యూజే కాలేదు, నా పెళ్లి పెట్టిన లీవ్ ఇంకా అయిపోనూ లేదు. ఇంతలోనే నీ నెత్తి మీద ఇంత పిడుగు పడాలా నాయన? నేనేం బాధపడక నాయుడు గారు, ఇక వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇదిగో తెచ్చాను విడాకుల పత్రం. దీని మీద దాన్ని సంతకం చేయమనండి, ఈ దెబ్బతో తెగదెంపలు అయిపోతా. సభాష్ గోపి సభాష్, అరట ఒక ఐదంతో ఒక ఆడదాని జీవితం తెగడంపులు చేశావంటే ప్రపంచ తెలుగు మహాసభలో నీ పేరు తెగ మారుమోగిపోతుంది. అది అలా ఉంచండి, నా పిల్లలకి డాన్స్ రావాలని చెప్పాను. ఎందుకు? మా ప్రొపరేటర్ గారి పిల్లలు డాన్స్ అంటే చెవు కోసుకుంటుంది. ఆవిడ పూట భోజనాన్ని పిలిచి నా పిల్లల చేత భరతనాట్యం చేస్తే నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, కూచిపూడి చేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది, కథాకళి చేయించాం అనుకోండి ఏకంగా ఆఫీసర్ పోస్టే వస్తుంది. రే గోపి, నీ ప్రొపరేటర్ పిల్లలకి కెమెరా డాన్స్ ఇష్టం అనుకో, నీ పిల్లలను కూడా కేబరే డాన్స్ చేయమంటావా? నా పిల్లలు కేబరే డాన్స్ నేర్చుకోవాలి అని నేను అనుకుంటే అది చేసే తీరాలి. కరెక్ట్ రాజా, అంచేత ఉమా వెంటనే కేబరే డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నేర్చుకోవాలి, లేకపోతే డైవోర్స్. విడాకులు నాయుడు గారు, మీరు ఒక్కనేసారి నన్ను పూర్తిగా అర్థం చేసుకోండి. కరెక్ట్ రాజా కరెక్ట్, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థమైన వాడి నేను ఒక్కనే. రే గోపి, డాన్స్ వచ్చిన ఉమ్మ నీతో చెప్పిందా? వాళ్ళ అమ్మ చెప్పింది. అయితే వాళ్ళ అమ్మకే ఇచ్చే విడాకులు. ఇందులో ఉమ్మ చేసిన తప్పే ఉందిరా, నీకంతగా నచ్చలేదనుకో నీ కోపం తగ్గేదాకా రెండు మూడు నెలలు మా ఇంట్లో ఉంటుంది. అంతేగాని పెద్ద విడాకులు విడాకులు అంటావు, అసలు మాట అంటే నాకు ఒళ్ళు మంట. చూడు నాన్న, నువ్వు దేనికైనా ఒప్పుకో, కానీ దీనికి మాత్రం ఒప్పుకో మాకు. ఎందుకో తెలుసా, రెండు నెలల పాటు మీ ఆవిడ మీ అక్క ఇంటి దగ్గర ఉందనుకో, దాని ఇది మార్చేస్తుంది, మొత్తం కదటం జరుగుతుంది. రేపొద్దున మీ ఆవిడ నీ ఇంటికి వస్తే దాని చీరలు ఉతకాలి. చూడు మీ బావచూడు ఎలా తలుపుతున్నాడు. ఆగతే నీకు పట్టాలా? అడుగు అక్క. ఏ, ఇంటికి తీసుకెళ్ళమంటావా? అక్క, వయసులో నీకంటే చిన్నవాణ్ణి, బుద్ధిలో మాత్రం నీకంటే పెద్దవాణ్ణి. రాజా దుర్గా, అర్థమైన అడ్డగాడిదలకి అర్థమైన సలహాలు ఇవ్వడం శుద్ధ బెస్ట్ బావా. ఒరే గోపి, నీకంటే తెలివితేటల్లో పెద్దవాణ్ణి, వయసులో పెద్దవాణ్ణి, ఇంకా ఎందులోనో ఎందులోనో పెద్దవాణ్ణి, నా కానీ కోపం వచ్చిందో. నాయుడు గారు, నాకేదో డౌట్ గా ఉంది. ఈ బావగారు కూడా బరి తెగించాడు అంటే అదేదో పెద్ద ప్లాన్ అయి ఉంటుంది. ఆపన్నాయా, ఇందాక నుంచి చూస్తున్నాను, మీలో మీరు మాట్లాడుకోవడమే తప్ప ఇక్కడ పెద్దోడు ఉన్నాడు, వీడితో కాస్త సంప్రదిద్దామని మీలో ఎవరికైనా అనిపించిందా? అల్లుడు గారు, మీరు చెప్పేది నాకు వినపడకపోయినా మీకేదో కోపం వచ్చిందని మాత్రం నాకు అర్థమవుతుంది. మీ కోపానికి కారణం మీ చేతిలో ఉత్తరం, ఆ ఉత్తరం మా పక్కింటి జులాయకుర్రాడు మా ఉమ్మకు రాసిన ఉత్తరం అండి.
కానీ నా బిడ్డకి ఏ పాపం తెలియదు. వాడు కన్నెత్తైనా చూసరగదు. నా బిడ్డకు అన్యాయం చేయొద్దు. అంతగా అయితే మీ కోపం తగ్గే వరకు 4 రోజుల పాటు మా అమ్మాయిని మా ఇంటికి తీసుకెళ్తారు. అది సరే, ఈ ఉత్తరం మీ చేతికి ఎలా వచ్చింది? గోపి, పెళ్లి కాక ముందే పట్టిండి కుర్రాడు ఉమ్మకు లవ్ లెటర్ రాశాడంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. అందులో నువ్వు పెళ్లి అయ్యాక 3 రోజులు అంటే ఆ కుర్రాడు ఊరుకుంటాడా? కల్లబుల్లి కబుర్లు చెప్పి నాటకం ఆడి డాబా మీద తమకాణ పరిచి చిన్న డైరెక్టర్ టచ్చిస్తాడు. అందువల్ల ఈ పరిస్థితుల్లో ఉమ్మను పుట్టింటి పంపించడం మంచిది కాదు. దాన్నే నేను కాదనుకున్నా కాదు. ఎక్కడ ఉంటాయేమిటి, ఎలా ఉంటాయేమిటి? అక్కడే పప్పులో కాలుస్తున్నావురా రాజా. ఎందుకంటావా, 3 రోజుల అహర్నిశలో ఆమెతో ముద్దుగా ముచ్చటగా కాలం గడిపావు గుర్తుందా? 3 రోజులే కదా. 3 రాత్రిళ్ళు 3 పగళ్ళు. రే గోపి, ఇంత జరిగిన తర్వాత ఇక లాభం లేదు. ఆ పత్రాలు చెప్పు, ఉమ్మతో సంతకాలు నేను పెట్టిస్తాను. సంతకం పెట్టాక అది ఎక్కడ కడుతుంది? ఇంకెక్కడికి కడుతుంది? పుట్టింటికి. డాబా చంపకాణ చిన్న డైరెక్టర్ అది పుట్టింటికి వెళ్ళాలి వీలేదు. ఓనే, మా ఇంట్లో ఉంటుంది. చీరలు, జాకెట్లు, లంగాలు ఇంట్లో ఉంటాను కూడా వీలేదు. మరి ఎక్కడ ఉండాలిరా? పోనీ మన ఇంట్లోనే ఉంటుంది. ఏమిటి అవునని? కానీ ఒకటి, ఏమిటి అది, నేను మొగుడు పెళ్ళాలని కాదు. నాతో అది మాట్లాడకూడదు, దాంతో నేను మాట్లాడను. దాని పొయ్యి వేరు, నా పొయ్యి వేరు. ఒకే ఇంట్లో 2 వంటలు. కరెక్ట్. ఇది ఇల్లాలు కాదు, పిశాచి. ఇది ఇల్లు కాదు, నరకం. వీళ్ళంతా బంధువులు కాదు, శత్రువులు. మరి నేను రా రాజా? నీదొక్కడే సార్ నా పారిట దైవం. నువ్వురా రాజా మనిషి అంటే. మరి ఆ విడాకుల పత్రాలు చించాడు.